Hello everyone, this is Indu, Indu Escoda. Welcome to my channel, Indu Channel. Today I would like to talk few words about the recently released movie George Reddy. Actually, this is my first video making on the YouTube. And honestly speaking, I am not doing this for any of the likes or anything. Then why I'm doing this? Because nowadays this YouTube became a clear platform for anyone to express their opinion and to share their message. So via this video, I would like to give a message to current youth. Please go and watch this truly inspirational biography of a great student leader in 1970s, because ee movie lo hero ante ela undalanedi prati okkaru current yuvata nechukovalsina avasaram undi. Hero ante edo ammayila venkala padi తిరగడము నాలుగు పాటల్లో కనిపించుకోవడం కనిపించడం హీరోయిజం కాదు. మన ఎదురుగా జరుగుతున్న అన్యాయాల్ని ఎలా ప్రశ్నించాలి అనేది ప్రతి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సొసైటీలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, అమ్మాయిలు కూడా. నాట్ ఓన్లీ దిస్ ఈజ్ ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే కాదు, అమ్మాయిలకి కూడా. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, అమ్మాయిల పైన అబ్బాయిలు చేసే అంటే అట్రాసిటీ కావచ్చు, నాట్ ఎవ్రీవన్ ఐఎమ్ సేయింగ్, అమ్మాయిలు గురవుతున్న అన్యాయాలే కావచ్చు, లేకపోతే సొసైటీలో ఉన్న ట్రాఫికింగ్, డ్రగ్స్ ఆర్ ఎనీథింగ్. డ్రగ్స్ కూడా అబ్బాయిలపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఇవి ఏవైనా కానీ వీటిని క్వశ్చన్ చేయాలి అంటే ఆ ధైర్యం సాహసం కేవలం యువతకు మాత్రమే ఉంటుందని నా అభిప్రాయము. సో మీరు క్వశ్చన్ చేసి మీరు నిలబడితేనే ఏ సమస్య అయినా సాల్వ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు సినిమా అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పరంగానే చూడకండి. ఇలాంటి అప్పుడప్పుడు వచ్చే ఇలాంటి మంచి మంచి బయోగ్రఫీస్ కూడా చూస్తే మీకే మంచిదని నా అభిప్రాయము. సో ద మూవీ ఇస్ రియల్లీ వెరీ గుడ్ మూవీ. డైరెక్టర్ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ ద హీరో ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆన్ హిస్ పార్ట్. హ్యాట్స్ ఆఫ్ టు ది ఎంటైర్ టీమ్ హూ మేడ్ దిస్ ఫిలిం, బికాస్ వీ మస్ట్ హ్యావ్ టు ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ఇవి యువతని ఇలాంటి యువతని కరెక్ట్ దారిలో తీసుకెళ్లాలంటే ఇలాంటి మూవీస్ రావాలి. ఆ విషయం నేను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని చేస్తున్నాను. ఇందులో ఎవరిని నేను తక్కువ చేసి మాట్లాడడం అలాంటిది చేశానని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. And thank you everyone for giving me this opportunity. Thanks.